ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కనుక ఒకసారి చూసినట్లయితే కూటమి ఎక్కడో ప్రచారంలో వెనకబడిందేమో అన్నటువంటి ఒక అవగాహన అయితే అక్కడ వస్తున్నట్టుగా ఉంది. మీకు ఆలోచన అందరికీ ఎందుకు వస్తుంది? చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్నాడు, వెనకబడి ఉండడం దానికి ఏంటి పారామీటర్? జగన్ మాత్రం ప్రచారంలో దూసుకెళ్ళిపోతున్నారు అంటే దూసుకెళ్ళడం అంటే ఏంటి? వెనకబడి అంటే ఏంటి? హౌ డు యూ డిఫైన్? కూటమిలో దూసుకెళ్ళడానికి మెజర్మెంట్ ఏంటి? అంటే దూసుకెళ్ళడానికి మెజర్మెంట్ ఏంటి? వెనకబడడానికి మెజర్మెంట్ ఏంటి? ఏదో ఒక మెజర్మెంట్ ఉండాలిగా. ఇంకో పలానా వ్యక్తి నియోజకవర్గాలు కవర్ చేశాడు, ఇంకో వీళ్ళు నియోజకవర్గాలు కవర్ చేశాడని ఏ ప్రాతిపదిక లేకుండా వెనకబడ్డారు, దూసుకుపోతున్నారు. ఈ పదాలు మీడియా వాడుకునే పదాలు. దూసుకెళ్ళడం అంటే ఏంటి? వెనకబడడం అంటే ఏంటి? ప్రచారం సాధారణంగా జగన్ కూడా అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన ఒకే పార్టీ, ఇక్కడ మూడు పార్టీల మధ్య ఇష్యూస్ ఉంటాయి, అభ్యర్థుల ఎంపికలో సమస్యలు ఉంటాయి, సీట్ల కేటాయింపులో సమస్యలు ఉంటాయి, ఎవరైనా రిబెల్స్ ఉంటే వాళ్ళని బుజ్జగించాలి, ఇవన్నీ చేసుకునే వరకు సమయం పడుతుంది కదా. ఇప్పుడు ఒక మనిషి తన పని తాను చేయడాన్ని ముగ్గురు కలిసి ఒక పని చేయడానికి ఉండే అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ ఉంటుంది. అందువల్ల ఆ సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది, దానికి కొంత సమయం పట్టవచ్చు. అందువల్ల దూసుకెళ్ళడు, కొంత ముందే అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం మొదలుపెట్టారు, సిట్టింగ్లో మార్చే ప్రక్రియ అంతా చేశారు కనుక ఆ రకమైన అభిప్రాయం కలగచ్చు. ఇప్పుడు కేసీఆర్ అందరికన్నా ముందు టికెట్లు ప్రకటించాడు, దూసుకెళ్ళాడు, మామూలుగా దూసుకెళ్ళి అసలు కేసీఆర్ ప్రచారం మొదలుపెట్టే టైంకు కాంగ్రెస్ వాళ్ళు ఇంకా టికెట్ల గోలలో ఉన్నారు, మరి ఏమైనా దూసుకెళ్తే. సో దూసుకెళ్ళడు వెనకబడు అనేది మన పర్సెప్షన్. అది కూటమిలో ఉన్నటువంటి కోఆర్డినేషన్ లోపం కారణంగానే కాస్త ఈ ఇబ్బంది పడుతున్నటువంటి వాదనలు ఒకటి చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి సార్. అంటే ఇప్పటికే అభ్యర్థులు ప్రకటించినప్పటికీ కూడా మరికొంతమందిని మార్చాల్సిన అవసరం ఉందా అనేటువంటి ఆ తర్జన భర్జనలో ఈ కోఆర్డినేషన్ లోపంగానే ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా మార్చింది కదా అభ్యర్థుల్ని, అంటే వాళ్ళు కూడా కోఆర్డినేషన్, ఎవరికెవరు కోఆర్డినేషన్ లేదు, జగన్కు సజ్జల కోఆర్డినేషన్ లేదా? ఎందుకు మార్చారు? మంగళగిరి మార్చారు కదా, మంగళగిరి మొదలు ఒకతనికి ఇచ్చారు, తర్వాత మార్చి మల్లోల పర్సన్కి ఇచ్చారు కదా. అంటే జగన్కు సజ్జలకు కోఆర్డినేషన్ లేదని అనుకుందామా? మరి ఎందుకు మార్చింది వైసీపీ? వైసీపీ కూడా అభ్యర్థులు మార్చింది కదా. అవును సార్. మరి ఎట్లా సమన్వయం లేకనే మార్చిందా చెప్పండి? ఏ కూటమి లేదు కదా, జగన్ ఒక్కడే కదా. అంటే జగన్కు జగన్కే మధ్య సమన్వయం లేదా? ఎవరికి సమన్వయం లేదు చెప్పండి, ఎందుకు మార్చింది? సో ఒక రాజకీయ పార్టీ అభ్యర్థుల్ని మారుస్తూ ఉంటారు ఫీడ్బ్యాక్ను బట్టి. ఇంకా ఎన్నికలు 1.5 మంత్ ఉందండి. సో ఇంకా 1 మంత్ పైన ఉంది, 5 వీక్స్ ఉంది ఇప్పటికీ. సో ఇంకా నోటిఫికేషన్ వచ్చి నామినేషన్లు మొదలు కాలేదు. నామినేషన్లు అయిపోయినాక కూడా మార్చిన సందర్భాలు ఉన్నాయి. నామినేషన్లు ఇద్దరు వేస్తే బీ ఫామ్ వచ్చినాక వేస్తే ఎవరికి ఇవ్వాలనేది విడ్రాల్స్కి ముందు డిసైడ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లా ఎంతమంది మార్చలేదు అభ్యర్థుల్ని. అందువల్ల మనకు ఇదంతా ఎవరికి కావాల్సిన పర్సెప్షన్ వాళ్ళు వెతుక్కోవడం. అందువల్ల 3 పార్టీలు కలిసి పోటీ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఆ ఇబ్బందులు ఉంటాయి కదా అడ్జస్ట్మెంట్లు, దాని భూతద్వంలో చూడాల్సిన అవసరం లేదు కదా. ఇలా అభ్యర్థుల మార్పు, ఇందాక మీరు చెప్పినట్లు నామినేషన్ విత్డ్రాలకు ముందు అభ్యర్థులను మార్చడం వల్ల ఆయా పార్టీల విజయావకాశాలు దెబ్బతినేటువంటి ఛాన్స్ ఉండదు సార్? ఏమైంది చెప్పండి, ఓటర్లు గందరగోళానికి గురయ్యే ఛాన్స్ ఏమైంది? అదే నేను చెప్తున్నా కదా, బీఆర్ఎస్ ఏమైంది? ఎక్కడ అభ్యర్థులు మార్చలే, దాదాపు మొత్తం సిట్టింగ్లకి ఇచ్చారు, చాలా ముందు డిసైడ్ చేశారు, నెలల ముందు దూసుకెళ్లారు ప్రచారంలో. ఏమైంది? ఎందుకు ఓడిపోయారు మీరు? కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషాలు గందరగోళం, అభ్యర్థుల గందరగోళం, బుద్ధగిప్పుడు, నల్గొండలో పటేల్ రమేష్ రెడ్డి, పడాంజర్లో నీలమ్మధు, ఇలా ఎంతమందిని అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది, అకామిడేట్ చేయాల్సి వచ్చింది అసెంబ్లీ ఎన్నికలు మనం చూసాం కదా. మరి ఎవరు గందరగోళం పడ్డది? కాంగ్రెస్. గెలిచింది కూడా కాంగ్రెసే కదా. మరి హౌ డు యూ రియాక్ట్ టు దిస్? రెండిట్ల మధ్య అందువల్ల ఇవన్నీ మన పర్సెప్షన్. అదే చెప్పేది, ఇలాగే ముందు ప్రకటిస్తే ఒక రకంగా ఉంటుంది, ముందు ప్రకటించకపోతే ఒక రకంగా ఉంటుంది. ఇలాంటి క్రైటీరియా ఎక్కడా లేదు కదా.